Hi viewers, welcome to my YouTube channel. Iroj manam chudabe sarees vachesi total manki chanderi fabric untundandi. Dantlo manki bandini design and shibori design lo unnatvanti sarees manam chudabothunnam anamata. Number of colors, number of designs chala unnai. Bandini design lo gaani shibori design lo gaani chala colors, chala different different fabrics lo unnai. కానీ ఇది మాత్రం కొంచెం క్వాలిటీ ఉంది అండి. సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి 575 రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ 575 రూపీస్ అనమాట. జరీ లైన్స్ అండ్ జరీ బోర్డర్తో వచ్చినటువంటి సారీ. షిబురి డిజైన్లో మీకు 400లో, 350లో, 500లో కూడా ఉన్నాయి. కాకపోతే దీంట్లో మనకి జరీ లైన్స్ కూడా మనకి హైలైట్ చేశారు. చూడండి, ఓవరాల్గా మీరు లుక్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది సారీ అంతా కూడా. ఇంత సింపుల్ జ్యువెలరీ వేసినా మనం కాస్ట్లీ సారీస్ లుక్ కట్టుకుంటే ఎంత లుక్ అయితే ఉంటుందో అంత మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ సారీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా క్రీమ్ కలర్ సారీ అండి. వీటిలో అన్నింటిలో కూడా బేస్ మాత్రం మనకి క్రీమ్ కలరే ఉంటుంది. దానిపైన ఉన్న డిజైన్సే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది బ్రిక్ రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో షిబోరి డిజైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి కొంచెం లెంతీ బోర్డర్ తీసుకుని అది కూడా డార్క్ బ్రౌన్ కలర్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఈ బాందిని డిజైన్ ఇచ్చారనమాట. ఆరెంజ్ అండ్ వైట్ కలర్, మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇదే డిజైన్ మనకి తక్కువ రేట్లో కూడా వచ్చాయని. ఇక్కడ మీరు గమనించండి, సన్నటి జరీ లైన్స్ ఇచ్చారనమాట. ఇది దీంట్లో మనకి మంచి లుక్ అనేది కనిపిస్తుంది. ఈ సారీలో మనకి పళ్ళు అనేది 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా బాందిని డిజైన్ చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇదే డిజైన్ నేను మీకు కుచిల పార్ట్లో చూపిస్తాను. కింద బోర్డర్ అనేది చూడండి, ఇక్కడున్న క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. దాంతోపాటు ఆ కుచిల పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ కూడా కొంచెం నీట్గా చక్కగా కనిపించే విధంగా ఉంటుందన్నమాట. బాగుంది. దీని బ్లౌజ్ నేను వేరే సారీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ మీద కూడా బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఇదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దాని మీద కూడా స్మాల్ సైజ్ బాందిని డిజైన్ అనేది యాడ్ చేశారు. కాస్ట్ మాత్రం 575 రూపాయలకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నార్మల్గా సారీ ఓపెన్ చేసి ఇలా చూపించే కన్నా కూడా కట్టుకుంటే ఆ ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందని తెలియడం కోసం మాత్రమే మేము సారీస్ అనేది సపరేట్గా కట్టుకుని నేను ఒక సారీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన ప్రాసెస్ వచ్చేసి మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో అందులో మీకు ఏదైనా సారీ నచ్చినట్లయితే కనుక ఫుల్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. అది అవైలబుల్ ఉందా లేదా మేము చెప్పేస్తాం. ఉంది అంటే కనుక మీరు ఇమీడియట్గా పక్క నుంచండి, మేము మనీ పే చేస్తున్నామని ఒక మాట మాత్రం మీరు ఒక టైపింగ్ చేయండి. దాని అప్పుడు మేము పక్కన పెడతాము, మీరు అడుగుతారు, మేము ఎంక్వైరీ చేసినట్టు మేము చెప్తాము. తర్వాత మళ్ళీ మీరు ఏది కూడా చెప్పరు. సో మీకోసం అనేది మేము అది ఉంచాం కాబట్టి మీరు ఉంచండి, మేము తీసుకుంటాం. నిజంగా జెన్యున్గా మీరు తీసుకునే లెక్కనైతే కనుక ఆ మాట చెప్పండి. మేము పక్కన పెట్టగానే ఇమీడియట్గా గూగుల్ పే చేయాలి. మళ్ళీ పక్కన పెట్టమని చెప్పిన తర్వాత హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మీరు మనీ పే చేసినా ఆ శారీ అనేది ఉండదండి. ఎందుకంటే మేము చాలామందికి ఇది అవైలబుల్ 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 అని చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరో ఒకరు మనీ పే చేసేస్తూ ఉంటారు. ఇన్ కేస్ అలా ఏమైనా జరిగితే కనుక మీ మనీ మేము రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శారీ కొరియర్ చేసేటప్పుడు మేము టోటల్ శారీ ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాతనే కొరియర్ చేస్తాము. అప్పుడు ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కూడా మీకు ఇన్ఫార్మ్ చేసి మేము ఆ మనీ కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. మీ మనీకి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మేము ఆన్సర్ ఇవ్వకపోతే మేము ఫైనల్గా టోటల్ లిస్ట్ అంతా చూసుకుని మేము మనీ రిటర్న్ అని రాసేసుకుంటాం. నైట్ టైంలో మేము ఏదైతే మొత్తం కొరియర్స్ అన్నీ అయిపోతే ఎవరెవరికి మేము మనీ పంపించాలా, మాకు ఎవరైనా కొరియర్ ఛార్జ్ ఇవ్వాలా అనేది మేము అప్పుడు చెక్ చేసుకుంటుంటాం కాబట్టి మేము అప్పుడు పంపిస్తాము. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ శారీస్లో ఉన్నటువంటి కలర్స్ చూసేద్దా. అందులో మనం కలర్స్ చూద్దామండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీలో ఇప్పుడు మనం చూసేది బ్లాక్ కలర్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా బేస్ కలర్ మొత్తం కూడా మనకి క్రీమ్ ఉంటుందని. ఇక్కడ బ్రిక్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ అంతా ఇచ్చారు. పైన బోర్డర్ ఇలా ఉంటుంది, చిన్న కడి బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. అలాగే సెకండ్ వైపు బోర్డర్ చూడండి, ఆ బాందిని డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట శారీ మొత్తం కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. బ్లౌజ్లో మనకి బాందిని డిజైన్, ఇంతకుముందు నేను చెప్పాను కదా నేను కట్టుకున్న శారీలో మనకి బ్రిక్ బోర్డర్ కలర్లోనే వచ్చింది డిజైన్ అని చెప్పి ఇట్లా ఇచ్చారు బాందిని డిజైన్. నేను కట్టుకున్న శారీకి కూడా మనకి ఇలా ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి ఇలా హ్యాండ్స్కి పెట్టుకునే విధంగా బాందిని డిజైన్ చాలా చక్కగా హైలైట్ చేశారు. నెక్స్ట్ మనం ఇంకొక శారీ చూద్దాము. ఈ శారీ వచ్చేసి టోటల్గా పింకిష్ కలర్, మజంతా పింక్ కలర్ యాడ్ చేశారు. గ్రేప్ కలర్ అని కూడా చెప్పచ్చు. ఈ గ్రేప్ కలర్కి వన్ సైడ్ ఈ బోర్డర్, చిన్న బోర్డర్, మిడిల్ పార్ట్ అంతా క్రీమ్ కలర్ మీద పింక్ అండ్ గ్రేప్ కలర్ డిజైన్ షిబూరి. అండ్ బోర్డర్ చూడండి, ఆ బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఈ టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది బోర్డర్. అండ్ పళ్ళు, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బాందిని డిజైన్తో ఇలా హైలైట్ చేశారు. శారీ బేస్ కలర్ మనకి క్రీమ్ వచ్చింది కాబట్టి ఈ క్రీమ్ కలర్కి తగ్గట్టుగా టోటల్ కాంట్రాస్ట్ లుక్లో ఇలా ఇచ్చారు. ఇంకొక శారీ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి.
అంటే నేను మెయిన్ కలర్ చెప్పట్లేదు, బోర్డర్స్ కలర్సే మనకి లేక కాబట్టి నేను బోర్డర్ కలర్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఇది నవీ బ్లూ కలర్తో ఈ స్టైల్లో ఉంటుంది ఫుల్. ఇది మనకి బ్లౌజ్. నెక్స్ట్ నేను కట్టుకున్న శారీని కాకపోతే కొంచెం డార్క్ కలర్ ఉందండి. నేను కట్టుకున్న దానికి దీనికి కలర్ వేరియేషన్ కూడా నేను మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం డార్క్ కలర్ ఉంది. నేను కట్టుకునేది బ్రిక్ రెడ్ కలర్, అంటే ఇటుకరాయి రంగు వచ్చిందనమాట. ఈ స్టైల్లో ఉంటుంది, కొంచెం మరూన్ లాగా మిక్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి సారీ లుక్ ఇలా ఉంటుంది ఫుల్ సారీ అంతా కూడా. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్. బాటిల్ గ్రీన్ కలర్కి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్తో షిబోరి డిజైన్. ఓవరాల్గా సారీ అంతా కూడా మనకి లుక్ అనేది ఈ స్టైల్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. 575 రూపాయలకే ఈ సారీ అనేది అవైలబుల్ ఉంది. ఓన్లీ 575 రూపీస్. నేను కట్టుకున్న శారీకి దగ్గర దగ్గర కలర్ కాంబినేషనే, కాకపోతే ఈ సారీలో బ్రిక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా మిడిల్ పార్ట్లో షిబోరి డిజైన్. ఇక్కడ ఏంటంటే కొంచెం మరూనిష్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు. ఓవరాల్గా సారీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇలా. ఇది బ్లౌజ్. ఇంతకుముందు మనం చూసిన శారీ నేవీ బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి రింగ్ బ్లూ కలర్ ఉంటుంది. రింగ్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద కూడా మనకి డిజైన్ చాలా చక్కగా హైలైట్ అవుతుంది. లెక్స్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట షిగోరి డిజైన్లో. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 575 రూపీస్కి సారీస్ అవైలబుల్ ఉన్నాయి. వీటిలో కనుక మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. ఏదైనా నచ్చితే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా మేము కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది కాల్స్ రిసీవ్ చేసుకుంటే. అదే వాట్సాప్ అనుకోండి, ఉందా లేదా మేము అనేది ఒక మెసేజ్లో మీకు చెప్పేస్తాము. ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి. ఆ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 96 97 99 99 56. ఈ నెంబర్కి మాత్రమే మీరు గూగుల్ పే చేయండి, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ. ఆ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్షాట్ అనేది మాకు వాట్సాప్లో మీరు తప్పనిసరిగా పెట్టాలి. అది పెట్టకపోతే కనుక మీరు పే చేశారో లేదో కూడా మాకు తెలియదు. ఆ సారీస్ నేను సేల్ చేసేయడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ అనేది మాకు వాట్సాప్లో మీరు పంపించండి. చెక్ చేసిన తర్వాత మేము ఏదైనా డ్యామేజ్ ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా మీకు మనీ అనేది రిటర్న్ చేసేస్తాము. అట్ ది సేమ్ టైం మీకు కొరియర్ ట్రాకింగ్ స్లిప్, ఇదంతా ప్రాసెస్ చేయడానికి మాకు 2 డేస్ పడుతుందండి. ఈరోజు మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మేము రేపు ఈవినింగ్కి మీకు కొరియర్ ఇస్తాం వాళ్ళకి, తర్వాత మీకు కొరియర్ స్లిప్ అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి మినిమం 2 డేస్ అయితే పడుతుంది. ఈ లోపు అయిపోతే మీకు వెంటనే స్క్రీన్ మేము అది స్నాప్ కూడా పెడుతున్నాం. ఇమీడియట్గా చేసే టైం అయితే కనుక మీకు అది స్నాప్ కూడా పెడుతున్నాం. ట్రాకింగ్ స్లిప్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు మేము ఆ స్లిప్ని కూడా ఒక ఫోటో పంపిస్తాము. ఆ తర్వాత మా బాధ్యత అయిపోతుందండి. తర్వాత అంతా కూడా మీరే ట్రాక్ ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసుకోవాలి. 10 డేస్ తర్వాత కూడా మీకు శారీ రాకపోతే ఆ ట్రాకింగ్ స్లిప్ ఉంటుంది కదా, అది మాకు ఒకసారి పంపించి ఇది రాలేదు, ఎప్పుడు మీరు ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నారో అది మాకు పంపిస్తే మేము ఇక్కడ డీటీడీసీ వాళ్ళని కానీ లేకపోతే ప్రొఫెషనల్ కొరియర్స్ వాళ్ళని కానీ ఎవరికి ఇస్తే వాళ్ళకి మేము ఒకసారి వాళ్ళకి అప్రోచ్ అవుతాము.